Hello everyone, welcome back to our channel Sandhya Tips and Home. So ee roju vachesi nenu micro oven chupistunnanu. So idu vachesi naa daggara unna solo micro oven maatrame chupistunnanu. Indulo manaki meem teeskunnadu vachesi panasonic. Indulo manaki lg undi, samsung undi, bajaj undi, chaala types unnayi anamata. Meem teeskundi 20 liters di teeskunnam vachesi idi. So deeni length vachesi మనకి ఒక 50 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. సో హైట్ వచ్చేసి ఒక 20 to 22 సెంటీమీటర్స్ ఉంటుంది. విడ్త్ కూడా సేమ్ దీన్ని బట్టే ఉంటుందన్నమాట. మేము తీసుకున్నది 1800 అనుకుంటా వోల్టేజ్, నాకు అంత గుర్తులేదన్నమాట, నేను చూడలేదు. 20 లీటర్స్ తీసుకున్నాను. సో దీని ఆపరేటింగ్ అంతా కూడా మీకు క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకి డిస్ప్లే చూపిస్తారండి, హై, మీడియం, లో, వామ్, ఇవన్నీ మనకి ఏం పనికిరావండి. జస్ట్ ఇవన్నీ కూడా జస్ట్ ఉన్నాయి తప్ప కానీ ఇవి మనకు అంతగా యూజ్ ఏమవ్వదు. అండ్ ఇది ఒక జస్ట్ డిస్ప్లే. అండ్ ఇది వచ్చేసి సోలో. మీకు ఈ వీడియో నచ్చితే మిగతా టైప్స్ కూడా నేను మీకు చెప్తాను, ఏంటి ఏ తీసుకుంటే బెటర్ అనేది కూడా చెప్తాను. సో ఇది మనకి ఆప్షన్స్ ఉంటాయన్నమాట, ఇన్బిల్ట్ ఆప్షన్స్ ఇవి. మనకు ఇప్పుడు కొత్తగా నడిచే వాషింగ్ మిషన్స్ ఉన్నాయి చూడండి, అందులో పాత మోడల్స్ వచ్చినాయేమో మనకి ఇన్బిల్ట్ ఆప్షన్స్ ఉంటాయి. వాష్ అదే చేసుకుంటుంది, స్పిన్ టైం అదే ఉంటుంది. అలాగే ఇందులో కూడా ఆటో రీహీట్, ఆటో కుక్, ఆటో డిఫాల్ట్ ఇవన్నీ కూడా ఇన్బిల్ట్గా సెట్ అయిన టైమర్స్ ఉంటాయన్నమాట. ఇది సోలో మోడ్లో ఉన్న, సోలో మెథడ్లో ఉన్న ఆప్షన్ అన్నమాట. 10 మినిట్స్ అంటే 10 మినిట్స్, 1 మినిట్ అంటే 1 మినిట్, 10 సెకండ్స్ అంటే 10 సెకండ్స్. సో ఈ 10 మినిట్స్ అంటే 10 మినిట్సే కాదండి, మనం దీన్ని మనము 20 మినిట్స్, 30 మినిట్స్ కూడా చేసుకోవచ్చు. బట్ ఇటు ఫిక్స్డ్ టైం అంటే ఇట్లా 2 డిజిట్ 1 డిజిట్ 2 డిజిట్స్ ఉన్నాయి కదా, 10, 20, 30 అండ్ 1 మినిట్ 2 మినిట్ ఇట్లా, సెకండ్స్ కూడా 50 సెకండ్స్ 30 సెకండ్స్ అలా సెట్ చేసుకోవచ్చు. కావాలంటే మనము 45 డిగ్రీస్ ఇట్లా ఉండదన్నమాట, 45 డిగ్రీస్, 1.5 అవర్ ఇట్లా ఏమి ఉండదు. సో ఇది కంప్లీట్గా ఇక్కడ వరకు చూపించిన పాట. అండ్ ఇక్కడ వచ్చేసి అప్ డౌన్ అండ్ టైమర్ లాక్ అని ఉంటాయి. మనము 10 మినిట్స్ ఉంది కదండి, దీన్ని 20 మినిట్స్ చేసుకోవాలనుకుంటున్నాం కదా, ఈ టైం మనము అప్ చేసుకోవాలి. తక్కువ చేసుకోవాలనుకుంటే డౌన్. అండ్ టైమర్ లాక్ కూడా ఉంటుందండి, అంటే 10 మినిట్స్ కాకుండా ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇలానే ఉన్నాయి. 5 మినిట్స్లో చేసుకోవాలి అనుకుంటే 5 మినిట్స్ టైమర్ లాక్ చేసి పెట్టేసుకోవచ్చు. ఆటో రీహీట్లో మనకు ఈ ఐటమ్స్ కుక్ చేసుకోవచ్చు. ఆటో కుక్లో వచ్చేసి స్నాక్స్, మీల్స్, డెజర్ట్స్, హెల్తీ రెసిపీస్. ఆటో డిఫారెస్ట్లో డైరీ ప్రోడక్ట్స్, మీట్ అండ్ వెజిటేబుల్స్. జస్ట్ హీట్ మాత్రమే చేసుకోవచ్చు అండి, నాట్ ఫర్ కుక్ అనమాట. సో ఇక్కడ మనకి స్టాప్, క్యాన్సల్ అండ్ స్టార్ట్ అనే ఈ 2 బటన్స్ మనకి బాగా పనిచేస్తాయి. అండ్ ఇది వచ్చేసి ఓపెన్ ఓపెన్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట. సో మనకి ఇట్ సైడ్ నుండి అండ్ ఇట్ సైడ్ నుండి హీట్ జనరేట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఒక బల్బ్ ఉంటుందండి, మనకి కనిపించే లోపల ఫుడ్ కనిపించడం కోసము బల్బ్ ఉంటుంది. అండ్ మనకు ఇక్కడ నుండి కూడా లైట్గా కనిపిస్తుంది అండి, మరీ క్లియర్గా కనిపించదు, లైట్గా మాత్రం కనిపిస్తుంది. నేను మీకు ఆన్ చేసినప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు మనము ఆన్ చేసి, ఆన్ చేశాను. సో ఆన్ చేసినప్పుడు లోపల ఇలా మనకు లైట్ ఒకటి వస్తుంది, ఇలా క్లోజ్ చేయగానే లైట్ ఆఫ్ అయిపోతుందండి. మనము ఇక్కడ ప్రోగ్రామ్ సెలెక్షన్ అనేది చాలా ఎలా తీసుకోవాలనేది చెప్తాను. ఇక్కడ మనకి ఒక్కసారి ప్రెస్ చేయగానే ఒక సౌండ్ వస్తుందండి, ఇలా 3 సార్లు ప్రెస్ చేశాను నేను. సో మళ్ళీ 1 టైం ప్రెస్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ పనిచేస్తుంది, అప్పుడు స్టార్ట్ 1 మినిట్ వస్తుందన్నమాట. దెన్ మనం క్యాన్సిల్ చేసేసుకుందాము. సో ఇది క్యాన్సిల్ చేసేసాము ప్రోగ్రాము. మళ్ళీ మనము ఇంకొకసారి ప్రెస్ చేస్తే ఆల్రెడీ ఫస్ట్ ఉంది కదండి, ఇప్పుడు సెకండ్ పనిచేస్తుంది అన్నమాట. క్యాన్సిల్, మళ్ళీ 3rd టైం ప్రెస్ చేస్తే ఇది పనిచేస్తుంది. టైమర్స్ వచ్చేసి ఇప్పుడు 1 మినిట్, 10 మినిట్స్, అట్లనే 30 సెకండ్స్ అలా చూపిస్తుంది అన్నమాట. ఇప్పుడు 3rd ఆప్షన్ ప్రెస్ చేసాము, స్టార్ట్ చూసారు కదా, 1 మినిట్ 20 సెకండ్స్ పనిచేస్తుంది. స్టాప్ చేస్తున్నాను. ఇలా మనము ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది ఇందులో. సో ఇది వచ్చేసి ఇలా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ ఫర్ హీటింగ్ పర్పస్కి మాత్రమే,
మా ఇంట్లో మేము జస్ట్ చలికాలంలో ఫుడ్ వెయిట్ చేసుకుంటాము, లేదు అనుకుంటే పాలు అలా వెయిట్ చేసుకుంటాము, టీ అలా వెయిట్ చేసుకోవడానికి పనికి వస్తుందండి. నాట్ ఫర్ బేకింగ్ అండి, అంటే మేము పిజ్జా చేసుకోవాలనుకుంటున్నా, మన కేక్ చేసుకోవాలనుకుంటున్నా, అట్లాంటి వాటికైతే పనికి రాదండి. ఇది బేక్ అవుతుంది. సో మెయిన్గా చెప్పాలంటే అది జస్ట్ హీట్ మాత్రమే అవుద్ది. మరి ఇది ఆటో కుక్ ఉంది కదా, ఆటో కుక్ ఎందుకు కాదు అని అనుకుంది. ఆటో కుక్ అంటే ఆల్రెడీ మనం కర్రీస్ కానీ ఏవైనా సరే కుక్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసి ఇంట్లో పెట్టుకున్నప్పుడు మనం జస్ట్ అది కుక్ అయ్యేంత చూపిస్తుంది అన్నమాట. అంతే తప్ప కానీ కంప్లీట్గా కుక్ చేయదు. ఓకేనా అండి? ఇవి ఈ డైరీ ప్రోడక్ట్స్, మీట్ కానీ ఇవన్నీ కూడా మనం జస్ట్ హీట్ చేసుకోవచ్చు అండి. ఇందులో ఇచ్చినట్టు ఇవే పెట్టుకోవాలి. ఈ టైంలోనే ఏమి ఉండదండి, మన ఫుడ్ క్వాంటిటీని బట్టి మనం పెట్టుకోవచ్చు. ఫుడ్ క్వాంటిటీ ఎక్కువ ఉందనుకోండి, మీరు జస్ట్ కుక్ చేసి 10 మినిట్స్ కూడా పెట్టుకోవచ్చు, 5 మినిట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా మనము ఇది సెట్ చేసుకోవచ్చు అండి. మధ్యలో మనం స్టాప్ కూడా చేసుకోవచ్చు, ఆ ప్రాబ్లం అయితే ఏమీ లేదు. దెన్ ఇప్పుడు మనము చూసాం కదా, మీకు ఒకసారి లోపల చూపిస్తాం. ఇది ఆన్ చేయగానే మనకి లోపల కింద స్నాక్స్, మీల్స్, డెజర్ట్స్, హెల్తీ రెసిపీ ఇవన్నీ కూడా మనము హీట్ చేసుకోవచ్చు. సో నాకు తెలిసి నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి నాకు ఇది బాగా యూస్ అవుతుందండి. జస్ట్ హీట్ మాత్రమే చేసుకోగలుగుతాం మేము, హీట్ మాత్రమే చేస్తానండి నేను. ఇట్లాంటి బేకింగ్ ఐటమ్స్ అలాంటివి ఏం చేయను, గ్రిల్స్ కూడా చేయను. అండ్ మీకు అక్కడ ఎదురుగా ఆయిల్ మార్క్స్ కనిపిస్తున్నాయి, ఇటు చూస్తే కర్రీ మార్క్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇది మనం ఏంటంటే ఇందులో ఫుడ్ పెట్టినప్పుడు మేము మొన్న ఒక ఏంటంటే ఎక్స్పెరిమెంట్ చేస్తామన్నమాట. ఏంటి అంటే పాప్కార్న్ ఇందులో చేద్దామని చెప్పేసి పాప్కార్న్ పెట్టి మేము ఆయిల్ వేసి నేను వదిలేస్తాను. పాప్కార్న్ అయితే జస్ట్ కొద్దిగా అయింది, అంత బాగా ఏం కాలేదు. కానీ ఆయిల్ అంతా ఏంటంటే వీటికి అంతా స్ప్రెడ్ అయింది. నాకు తెలియక ఏం చేశాను, అవి తీసేసి వదిలేసాను. నెక్స్ట్ టైం నేను మళ్ళీ ఆపరేట్ చేసినప్పుడు ఏంటంటే ఇందులోకి వెళ్ళి మంటలు వచ్చి ఇదంతా మంట వచ్చేసిందనమాట. సో వెంటనే మేము ఆఫ్ చేసాము. సో ఎప్పుడు కూడా ఫుడ్ తీసేసిన తర్వాత ఒక్కసారి బెడ్ క్లాత్తో కంప్లీట్గా క్లీన్ చేసుకోండి. అండ్ ఇందులో పెట్టే బౌల్స్ మనకి బయట అవైలబుల్గా ఉంటాయి. అండ్ మైక్రోవేవ్ సేఫ్ ఉన్న గ్లాసెస్ కానీ ప్లాస్టిక్ కానీ పెట్టుకోవచ్చు. స్టీల్ పెడితే మాత్రం అస్సలు అంటే అస్సలు టైం చాలా పడుతుందండి, వెయిట్ అస్సలే కాదు. జస్ట్ నువ్వు టెన్ మినిట్స్ పెట్టినా కూడా అది జస్ట్ మనం ఇప్పుడే మొత్తం కంప్లీట్గా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఎలా ఉంటుంది అలా ఉంటుంది అన్నమాట. స్టీల్ మాత్రం అస్సలు పెట్టకండి. మనకు ఇలా కుక్ చేస్తున్నప్పుడు ఇందులోకి వెళ్ళి లైట్గా కనిపిస్తుంది అండి, మీకు లైట్గా అయితే కనిపిస్తుంది, కంప్లీట్గా కనిపించదు కానీ లైట్గా అయితే కనిపిస్తుంది. ఇది మేము యూజ్ చేస్తున్న ప్రజెంట్ ఓవెన్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఇంకా ఏంటంటే మీకు ఈజీగా ప్లాట్ఫామ్లో ఫిట్ అయిపోతుంది, మన కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఫిట్ అయిపోతుంది. అండ్ ఇది లైట్ వెయిట్ అండి, మనం ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు. నేను చూసాను ఒక్క చేతిని మనము లిఫ్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఈ ప్లాట్ఫామ్ క్లీన్ చేయాలనుకున్నప్పుడు ఇది తీసి పక్కన పెట్టేసుకొని మనం క్లీన్ చేసుకోవచ్చు. మనకు ఒకటే పోర్టర్ ఇస్తారు. సో ఇది మేము యూజ్ చేసే సోలో మైక్రోవేవ్ అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మనము చాలామంది ఏంటంటే వీటిని సెల్ఫ్లలో పెట్టేసి లోపల లాక్ చేసినట్టు పెడతారండి. లాక్ చేయకుండా ఇట్లా కొంచెం బయట గాలి ఇట్లా ఇలా వేడి ఇందులోకి వెళ్ళి కూడా వెళ్ళిపోతుంది. సో అందుకని చెప్పేసి కొద్దిగా ఎయిర్ వచ్చేటట్టు ఉంచుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇది నేను యూజ్ చేసే మైక్రోవేవ్ ఈ మోడల్. అండ్ ఇది జస్ట్ హీటింగ్కి మాత్రమే పనిచేస్తుంది. మళ్ళీ చెప్తున్నా, జస్ట్ హీట్ చేసుకోవాలి పాలు ఇట్లా కర్రీస్ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసుకునేవి హీట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇది తీసుకోవడం బెటర్ అండి. ఇంకా మేము బేకింగ్ గ్రిల్కి వెళ్తామంటే ఇంకా అదర్ ఓవెన్స్ కూడా ఉన్నాయి. అవి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేస్తే నేను వాటి గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. అండ్ ఇది వచ్చేసి నా మైక్రోవేవ్ డీటెయిల్స్ ఇంకా. అండ్ ఇది వచ్చేసి మాకు 5000లో పడింది అన్నమాట, 5000 రూపీస్ పడింది. ఆన్లైన్లో ఎంత ప్రైస్ ఉందో అంతే పడింది. మేము స్టోర్కి వెళ్ళినా కూడా ఆన్లైన్ ప్రైస్కే ఇచ్చారు. సో ఇదన్నమాట. ఇంకా మిగతా వాటి గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దీని గురించి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.